हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो लो मनमु अरिगिपोयिन चिप्पुलनी चेत्तलो पड़ेस्तू उंटाम कदंडी सो अवि मनकि पनिकि रावनि चेप्पेसि पारेस्तू उंटामु सो अला काकुंडा अरिगिपोयिन चिप्पुलतो मनं चाला रियूज ऐडियास अयिते चेसुकोवच्चुंडि सो नेनु ई रोजु अरिगिपोयिन चिप्पुलतो टू रियूज ऐडियास अयिते चूपिस्तुन्नानु सो रेंडु कूडा चाला चाला बागुंटायंडि सो ऐ होप ई वीडियो अयिते मीकु मोत्तं कूडा चाला बागा नच्चुतुंदि सो ई वीडियो कनुक मीकु नच्चिनट्लयिते प्लीज ई वीडियोकु ओक लाइक चेयंडि अलागे मन चैनल नि कोत्तगा चूस्तुन्न वारु प्लीज मन चैनल नि सब्सक्राइब चेयंडि सो इप्पुडु मनं लेट चेयकुंडा रियूज ऐडिया एंटी अनेदी चूसेद्दामु सो मन फस्ट टिप वच्चेसी नेनु अरिगिपोयिन चीपुरुनि अयिते तीसुकुन्नानंडि सो मनकि इलांटि गोट्टं उन्न चीपुरु उंटुंदि कदा सो दान्नि మనకి లోపల వైర్ లా ఉంటుందండి వాస్ అనేది ఆ వాస్ ని కట్ చేసుకొని ఆ గొట్టం అనేది మనము వేర్ చేసుకోవచ్చు సో వేర్ చేసుకున్న తర్వాత మనకి పుల్లలన్నీ కూడా ఇలా డివైడ్ అయిపోతాయి సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైన కుచ్చు ఉంటుంది కదా ఆ కుచ్చు మొత్తాన్ని కూడా మనం వేర్ చేసుకోవాలి వేర్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగా కిందనైతే స్టిక్స్ పుల్లల్లా ఉంటాయండి సో ఆ పుల్లలన్నిటిని కూడా మనము కలెక్ట్ చేసుకోవాలి सो मनము స్టిక్స్ అన్నిటిని కూడా ఇలాగే కుచ్చు తీసేసుకొని మనము ప్రిపేర్ చేసుకోవాలండి సో నా దగ్గర మిల్క్ మేడ్ డబ్బా అనేది అయిపోయింది ఉన్నది సో ఈ స్టిక్స్ అనేవి నేను ఆ మిల్క్ మేడ్ డబ్బాకి సరిపడగా కట్ చేసుకుంటున్నానండి సో మీరు ఈ మిల్క్ మేడ్ డబ్బానే కాదు రౌండ్ గా షేప్ లో ఉన్నది ఏ డబ్బా అయినా సరే తీసుకోవచ్చు సో నేను అన్నిటిని కూడా కట్ చేసుకున్నానండి సో ఇప్పుడు వచ్చేసి నేను మిల్క్ మేడ్ డబ్బాకి నేను ఈ స్టిక్స్ అనేవి చుట్టు కూడా అంటించుకుంటున్నాను సో చూసారు కదండి నేను స్టిక్స్ అన్నిటిని కూడా నేను చుట్టు కూడా డబ్బా చుట్టు అంటించేసుకున్నాను సో దీనికి వచ్చేసి నేను వైట్ కలర్ స్ప్రే పెయింట్ అయితే వేసుకుంటున్నానండి సో మీ దగ్గర వైట్ కలర్ స్ప్రే పెయింట్ లేకపోతే మనకి వైట్ అక్రిలిక్ పెయింట్ ఉంటుంది కదా సో దాన్నైనా కూడా మనం వేసుకోవచ్చు సో మీరు ఇక్కడ వైట్ అనే కాదండి సో రెడ్ కలర్ అయినా yellow కలర్ అయినా green కలర్ అయినా కూడా వేసుకోవచ్చు సో మీరు మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చుండి సో నేను ఇక్కడ అయితే వైట్ కలర్ స్ప్రే పెయింట్ అయితే వేసుకుంటున్నాను సో మొత్తం స్ప్రే చేసిన తర్వాత మీకు చూపిస్తానండి సో ఇది మనకి పూర్తిగా బాగా డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి సో చాలా చాలా బాగుంది కదా సో మీరు కలర్ లేకుండా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చుండి మీకు కావాలంటే కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు సో నేను ఇక్కడైతే వైట్ కలర్ పెయింట్ వేసుకుంటే నాకైతే చాలా లుక్ గా అయితే అనిపిస్తుందండి సో మనకి ఫ్లవర్ వాస్ అయితే రెడీ అయిపోయింది మీ దగ్గర ఉన్న ఏవైనా ఫ్లవర్స్ అయితే దీంట్లో డెకరేట్ చేసుకోవచ్చు సో మనకి పనికి రాదు అనుకున్న పాత చీపుర్ని చాలా బాగా రియూస్ చేసుకోవొచ్చుండి సో ఈ ఫ్లవర్ వాస్ అయితే మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను సో మీరు కూడా ఒకవేళ మీ దగ్గర పాత చీపుర్ ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్లవర్ వాస్ అనేది సో మన ఫస్ట్ టిప్ అయితే అయిపోయింది కదండి సో మళ్ళీ మనం చీపుర్ తో సెకండ్ టిప్ అనేది ఎలా చేసుకోవాలనేది కూడా చూసేద్దాము సో సేమ్ అలాగేనండి కొంచెం స్టిక్స్ అనేవి ఉంటాయి కదా మనం తీసుకోగా ఇంకొక కొన్ని స్టిక్స్ అనేవి సో నేను వాటిలో స్టిక్స్ అనేవి ఒక 10 అయితే కలెక్ట్ చేసుకున్నాను సో ఈ 10 స్టిక్స్ ని కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అయితే సర్దుకోవాలండి సో ఇలాగా 5 స్టిక్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను సో ఇలా మనం 5 స్టిక్స్ కూడా పెట్టుకున్న తర్వాత మనం ఎడ్జెస్ లో ఇలాగా టేప్ అనేది అంటించుకోవాలి సో ఇలా టేప్ అంటించుకున్న తర్వాత మళ్ళీ మిగతా 5 స్టిక్స్ కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి సో ఇలా అన్నిటిని పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ గ్లూ గన్ తో అయితే నేను అంటించేసుకుంటున్నాను సో ఈ స్టిక్స్ అనేవి మీరు 5x5 తీసుకోవాలనే ఏం లేదండి సో మీకు ఎంత పెద్దది కావాలనుకుంటున్నారో అంత పెద్దది అయితే తీసుకోవచ్చు అంటే అన్ని స్టిక్స్ అయితే తీసుకోవొచ్చుండి సో మీరు స్టిక్స్ అనేవి ఇంక్రీస్ చేసుకోవచ్చు సో లేకపోతే మీకు లేదు చాలు తక్కువ అనుకుంటే మీరు ఇంతకంటే తక్కువ కూడా చేసుకోవొచ్చుండి సో నేను ఇక్కడే 5 అటువైపు 5 ఇటువైపు కూడా నేను చేసుకుంటున్నాను సో మనం ఇలా అంటించేసుకున్న తర్వాత గ్లూ స్టిక్స్ తో మనం టేప్ అయితే అంటించుకున్నాం కదా సో ఆ టేప్ ని అయితే తీసేసుకోవాలండి సో ఇప్పుడు వచ్చేసి టేప్ తీసేసిన తర్వాత ఇక్కడ నేను పెయింట్ అనేది వేసుకుంటున్నానండి సో ఇక్కడ వచ్చేసి నేను రెడ్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను సో మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవొచ్చుండి సో నేను ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను సో స్టిక్స్ అన్నిటికీ కూడా రెడ్ కలర్ పెయింట్ అయితే వేసేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్జెస్ అన్ని ఈక్వల్ గా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలండి సో నేనైతే కలర్ అయితే వేసేసుకున్నానండి నెక్స్ట్ అలాగే ఎడ్జెస్ అన్ని కూడా ఈక్వల్ గా ఉండేలాగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ అలాగే మనకి చీపురుకున్న ట్యూబ్ ఉంటుంది కదా సో ఇప్పుడు ఆ ట్యూబ్ ని తీసుకొని మనం ఈ స్టిక్స్ పైన అయితే పెట్టుకోవాలి సో మీకు ఎంత వరకు హైట్ కావాలి అనుకుంటున్నారో అక్కడ వరకు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి సో నేనైతే ఇక్కడ వరకు మార్క్ చేసుకొని నేను ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను సో చూసారు కదా నేను సేమ్ యాస్టిస్ గా ఆ మార్క్ ప్రకారం కట్ చేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి నేను దీని చుట్టు కూడా ఊల్ అనేది చుట్టుకుంటున్నానండి సో మీరు ఊల్ చుట్టుకోలేకపోతే దీనికి పెయింట్ అనేది కూడా వేసుకోవచ్చు సో నేను ఆల్్రెడీ నేను స్టిక్స్ కనేది పెయింట్ అనేది వేసుకున్నాను కదా సో నేను అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఊల్ అయితే చుట్టుకుంటున్నాను
सो मनम तीसुकुन्ना ट्यूब मोत्तानिकी कूडाना अंटे चीपुरुकी उन्ना ट्यूब उंदी कदा सो आ ट्यूब मोत्तानिकी कूडा मनमैते इक्कड़ा नेनु ग्रीन कलर ऊल अयिते तीसुकुन्नानु नेनु आ ऊल मोत्तानिकी कूडा चुट्टुकुंटुन्नानंडि सो नेनैते ऊल अयिते चुट्टेसुकुन्नानु सो इप्पुडु वच्चेसि दीनिकी नेनु लेस अनेदि अटैच चेसुकुंटुन्नानंडि सो मी दग्गर एदैना लेस उंटे आ लेस अयिते अटैच चेसुकोवच्चु अंटे मनमु ब्लौजेस कि वेसुकुंटां कदा सो आ लेस अयिना यूज चेसुकोवच्चुंडि सो ना दग्गर अयिते इटुवंटि लेस उन्नदि ई लेस नि अयिते नेनु अंटिंचुकुंटुन्नानु सो मी दग्गर स्टोन लेसेस उंटाय कदा सो आ लेसेस नि कूडा मनं अंटिंचुकोवच्चुंडि सो नेनु पैन इंका किंद कूडा नेनु ई लेस अयिते अंटिंचेसुकुन्नानु सो इप्पुडु वच्चेसि ई ट्यूब नि आ स्टिक्स पै अंटे अंटिंचेसुकोवालंडि सो इप्पुडु ग्लू अप्लाई चेसुकोनि ई ट्यूब नि अयिते स्टिक्स पै अंटिंचेसुकुंदामु सो मीरु एट वैपुनैना अंटिंचुकोवच्चुंडि सो कॉर्नर लो अंटिंचुकोवालि सो चेवर्न अयिते अंटिंचुकोवालंडि सो नेनैते ई चेवर्न अयिते अंटिंचेसुकुंटुन्नानु सो अंते अंडि मनकि रेडी अयिपोयिंदि डेकोरेटिव ऐटम वाल हैंगिंग अनेदि सो नेनु इंका कोंचेम लुक गा अनिपिंचडं कोसम मनकि स्टिक्स अनेवि कूडा चाला అంటే అంత డెకరేటివగా కనిపించడం లేదు కదా అందుకని చెప్పేసి నా దగ్గర ఇలాంటి చిన్న చిన్న సిల్వర్ స్టోన్స్ అనేవి ఉన్నాయి సో నేను ఆ స్టోన్స్ ని అనేవి ఈటిపై అంటించుకుంటున్నాను సో నేను మొత్తం కూడా అంటించేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి సో చాలా చాలా బాగుంది కదా సో ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి మనము ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుందాము సో ఇప్పుడు దీన్ని గోడకైతే పెట్టుకొని చూద్దామండి సో ఎలా ఉంది ఏంటి అనేది సో చాలా చాలా బాగుందండి సో మనము దీన్ని పాత చీపిరి స్టిక్స్ తో చేసామని ఎవ్వరు కూడా అనుకోరు సో మీరు దేంతో చేశారనే వాళ్ళు అడుగుతారండి సో చాలా చాలా బాగా నచ్చిందండి నాకైతే సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నా దగ్గర వచ్చేసి ఇలాంటి ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి సో ఈ ఫ్లవర్స్ అనేవి మనము ఆ ఫ్లవర్ వాజ్ లో అయితే పెట్టుకుందాము సో పెట్టిన తర్వాత కూడా చూడండి లుక్ అయితే చాలా చాలా బాగుంది సో చూసారు కదండి పనికిరాదు అనుకున్న పాత చీపురుతో రెండు రియూజ్ ఐడియాస్ అనేవి సో ఈ రెండు ఐడియాస్ కూడా మీకు నచ్చాయనే అనుకుంటున్నాను నెక్స్ట్ అలాగే వీటిని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ అండి సో మీరు కూడా పాత చీపురు మీ ఇంట్లో ఉంటే ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా క్లిక్ చేయండి బెల్ బటన్ ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మీకు మరొక రియూజ్ ఐడి ఏది కావాలి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్స్ ఫర్ వాచింగ్ బై బై గాయ్స్